ఎన్ఎస్టీవీ నా పేరు ప్రతిభ ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ టీటీడీ చైర్మన్ మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు పుట్ట మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు రాకెట్ రఫీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారీ స్థాయిలో టపాసులు పేలుస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు భారీ కేక్ ను కట్ చేసి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు వికలాంగులకు 600 దుప్పట్లు వనపెంట స్కూల్లో నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పండ్లు జ్యూస్ ప్యాకెట్లు అయ్యప్ప స్వాములకు నెల రోజులకు సరిపడా వంట సరుకులకు 15,000 నగదు నిరుపేద కుటుంబాలకు బియ్యం ప్యాకెట్లు సరుకులు ఆర్సీఎఫ్ చర్చి పాఠశాలలో వికలాంగ విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పండ్లు బ్రెడ్లు బ్రహ్మంగారి మఠం మండలం బాలమ్మ సత్రంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు బియ్యం ప్యాకెట్లు 10,000 నగదు పంపిణీ చేసి అనంతరం వృద్ధులు వికలాంగులకు అన్నదానం అనంతరం మైదుకూరు సాయిబాబా గుడి వద్ద అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన రాకెట్ రఫీ అనంతరం దువ్వూరు కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు 100 దుప్పట్లు 2 వాటర్ గీసర్లు అందజేశారు పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొన్న వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు మహేశన్న గారి జన్మదిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి అన్నదాన సత్రానికి కావచ్చు నిరుపేదలకు కావచ్చు అన్ని విధాలుగా నాకు తోచిన సాయంతో మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను ఇంతగా పాల్గొని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు విజయప్రదం చేస్తున్నందుకు మహేశన్న తరపున నా తరపున హృదయపూర్వకంగా మీ అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ఎప్పటికీ ఋణపడతాను నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ గారి తనయుడు ప్రియతమ యువనేత పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు అన్నదానం మరియు పండ్లు ఫలాలు దుప్పట్లు ఈ బియ్యం ప్యాకెట్లు వాళ్ళకి నిత్యావసరానికి సరిపోయే విధంగా అన్న పుట్టినరోజు సందర్భంగా ఇలా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ గారికి మా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సహకరించి జరిపించడానికి తోడ్పాటైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పత్రికా సమావేశంలో విలేకరులందరూ కూడా మాకు సాగించిన తీరును ఎంతో అభినందనీయము ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా కృతజ్ఞతలై ఉంటానని ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని సహకరించిన మేడం గారికి కూడా ఈ విధంగా శిష్య గారికి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను మధ్యాహ్న సమయమున ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని మీరు ఆశీర్వదించి పవిత్ర పరిస్తున్నారు మేము విశ్వసిస్తున్నాం ఇదిగో ప్రభువా అదే విధ పండ్లు బెడ్ షీట్ బియ్యము అన్ని కూడా తీసుకువచ్చి మా ఆశ్రమంలో ఉన్నటువంటి బిడ్డలకు సేవ చేయడానికి ఒక మంచి మనసు కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు మరి ముఖ్యంగా ఈ రోజు తన పుట్టినరోజు జరిపినటువంటి మహేష్ యాదవ్ గారిని కూడా అభినందిస్తూ మీరు చేసినటువంటి ఈ మంచి కార్యము ఎల్లగాలము ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం మేము మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని అదే విధంగా మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యానికి మా ఆశ్రమంలో ఉన్నటువంటి మా బిడ్డలందరి తరపున మీకు హృదయపూర్వ వందనాలు తెలియజేస్తున్నాము కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేస్తూ మీతో పాల్గొని కలిసి చేసుకోవడానికి మనసారా కోరుకుంటూ ఇంతటి
గోత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరొకసారి తెలుసుకుంటూ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి వాళ్ళ తనయులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఐదుగురు ప్రజలు ఎప్పటికీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు మన అందరికీ సహకరించి అందరూ కలిసి ఉండాలని నియోజకవర్గానికి రాబోయే ఎలక్షన్లో శాసన సభ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. తదనంతరం చాలా చోట్ల అనాథ శ్రయాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, నిరుపేదలైనటువంటి రెండు ఒక ఐదారు కుటుంబాలు కావచ్చు, పేద విద్యార్థులకు కావచ్చు, బుక్స్ కానించి ఫ్రూట్స్ కానించి వాళ్ళకి అందుబాటు కాని నిత్యవసర సరుకులు బియ్యం పండ్లు దుప్పట్లు అన్ని విధాలుగా సరఫరా చేస్తున్నాం, పెద్దెత్తున చేస్తున్నాము. చేసిన ప్రజలందరూ ఒకటే కోరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సుధాకర్ యాదవ్ గారు ఎంతో మంచి వ్యక్తి, మహేష్ యాదవ్ గారు ఎంతో ఉత్తమమైనటువంటి యువనాయకుడు, మీ కోసం వచ్చి అన్ని విధాలుగా సహకరించి నాయకత్వంగా ముందరికి నడిపించాలని సుధాకర్ యాదవ్ గారిని వచ్చే ఎలక్షన్లో గెలిపించి ఇంకొన్ని అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం కల్పించాలని మరియు ప్రజలను కూడా ఈ విధంగా కోరుకుంటున్నా. అందరికీ ఉదయపూర్వక కృతజ్ఞతలు.